ఆ యుగ్మ యుగ్మ ఆత్మ సంబంధ అధికార ప్రమాణ
ఎందుకు వస్తలేదు? అదే పేరు ఇది అది వస్తలేదు. గూగుల్లో కొట్టండి, వేరే సేమ్ వేరే ఉంటుంది, సేమే. వచ్చిందా? గూగుల్లో పండి, గూగుల్లో పండి, గూగుల్ క్రోమ్లో పండి, క్రోమ్ ఇది గూగుల్, గూగుల్ గూగుల్ క్రోమ్ క్రోమ్లో పండి, గూగుల్ గూగుల్ అయినా అది గూగుల్ క్రోమ్లో పండి. విద్యానికి మహారాజంబి లేదా అది ఐఫోన్ కొద్ది ప్రాబ్లం అయింది. విద్యానికి మహారాజ వస్తలేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా.
Yeah.
అందరూ కూడా మనం ఒకసారి వాణిని దాచుకున్నాం. అస్య భగవతో వెంకటేశ్వర స్వామినోత్సవర్మణి ఆచార్య ప్రతిష్టం ప్రకరణం ప్రకరణం
విశ్వం విశ్వం ధరాజ్యం ప్రథమ జపదర్వీ అయ్యారా పరాయంతి
ప్రకటన
పుష్పారణ్య
ంగే లంగై త్వం గన్మ
ఆత్రారం పడుతుందా
ಕಡಿದಿನ ಸ್ಮೃತದಾನಮತ್ಯವಾನ ಶತ್ರುಸ್ತಂಭೇರಮಾಣ ಸರ ಸಿನಿಮದ ಸೃತ ಮುಕ್ತಾತಿ ಮುಂಜೆ ರಕ್ತೈರ ಚಿತ್ತ ಮುಂತೇರ ವಿಲರಣಗೆ ತೆರಮಿ ಕವಿಯಾಯ ಗಂಧೇ ಹರ್ಯಕ್ಷ ಶಾರಿ ಭರ್ಗಂ ಚರ ಯುಯುದಾ ಪೀಡಂ ಪೀಡಂ ಮಹಾತ್ರಂ ಪಟುಜ್ವಾಹ ಸಂಘಾರ ಮೇ
స్వాహ
లక్ష్మీనారాయణాక్షం విజయం భవత్యుల్యా
జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన
ఓం నమో భగవతే లక్ష్మీ సింహాయ స్వాహా.
స్వాహ ఓం భూస్వాహ ఇదం భూస్వాహ వైవం చూస్వాహ
సురేశ్వరి కర్మణి సురేశ్వరీ సుబ్రహ్మణ్య ప్రత్యక్ష దైవం మన భాగ్యనగరంలో మనందరి భాగ్యవశాత్తు చేసి ఉన్న శ్రీమద్ అలంగీర్మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 36వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీమద్ ఉభయ వేదాంత ప్రవర్తకులైన మనందరికీ ఆచార్యులు శ్రీ 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 తిరుమల శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయ స్వామి వారి మంగళాశాసనాలతో శతాధిక ప్రతిష్టా కార్యక్రమాలని వారి కరకమలముల చేత విజయవంతం చేసిన మా గురువు గారు శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవీణ రొట్టిపట రామానుజాచార్య స్వామి వారి యాజ్ఞిక నేతృత్వంలో మనం ఈ కార్యక్రమాన్ని సుదర్శన దిష్టిగా సేవిస్తూ ఉన్నాం. సుదర్శన నారసింహ వైభవం ఎత్తిది అని మనకు పెద్దలు చెప్పమనే 2 నిమిషాలు మనకు సమయం దొరికింది. దాని వైభవాన్ని మనకు ఇంత అని చెప్పలేని విధంగా ఉంటుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. సుదర్శన మహాజ్వాళ కోటి సూర్య సమప్రభ, ఒక సూర్యుడిని చూడడానికి మన 2 కళ్ళు సరిపో మధ్యాహ్నం, అటువంటిది కోటి సూర్య సమప్రభ అంటే దాని వైభవం ఎంతనో మనమే అర్థం చేసుకోవాలి. మనలో ఉండేటువంటి శత్రు నిర్మూలన కోసం, శత్రువు అంటే మన కంటికి కనిపించే వారి శత్రువులు అనుకుంటే మన దుఃఖం పోతున్నారు. లోపల ఉండే శత్రువులు 6 ఉంటారు కదండి, కామ క్రోధ లోభ మోహ మదనాశ్చర్యాలు, వీరి వల్లనే మనకు బయట శత్రువులు తయారవుతారు. కాబట్టి ఈ రెండు శత్రువులు కూడా, లోపల ఉండే శత్రువులు బయట ఉండే శత్రువులు, ఈ రెండు ఇతర శత్రువులను కూడా నిర్మూలింపజేసేటటువంటి అంటే నిర్మూలన చేయాలా అరికట్టాలా అంటే వీటిని నిర్మూలన చేయలేమట, వీటిని మనము అదుపులో ఉంచుకోవాలి. రామచంద్ర స్వామి వారు క్రోధాన్ని అదుపు చేసేవారు అంటే తను ఎప్పుడు కోపం కావాలంటే అక్కడ వస్తుంటారు, ఎప్పుడు రావద్దు అంటే ఆగిపోతుంది. అలాగే కోపాన్ని తన అధీనంలో ఉంచుకునేవాడు రామచంద్ర స్వామి. అటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో మనం ఈ సుదర్శన నరసింహ వైభవాన్ని అరిషత్ వర్గాలను మన అదుపులో ఉంచుకోవడం కోసం కామము అవసరమే, క్రోధము అవసరమే, లోభం కూడా అవసరమే అంటే మనం దాచిపెట్టకపోతే ఇటువంటి ధర్మ కార్యక్రమాలకు వినియోగించాలి. కాబట్టి లోభం కూడా అవసరమే, మదము అవసరమే, మాత్సర్యం అవసరమే, అవసరమైన చోట. కాబట్టి వాటిని మనం అదుపులో పెట్టగలిగే సామర్థ్యం మనకు ఆ వెంకటేశ్వర స్వామి ద్వారా ఆచార్యుల మంగళాశాస్త్రములతో సుదర్శన భగవానుడు మనకు అందించాలి అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. నరసింహస్వామి 2 రూపాలు, నరసింహం భగవాను యొక్క రక్షించడానికి, హిరణ్యకశిపుని శిక్షించడానికి స్వామి వారు ఏం చేశారు, అది సుదర్శన అనేటువంటి యొక్క స్తంభంలో నుంచి వచ్చినారు కాబట్టి సుదర్శన లక్ష్మి నృసింహస్వామి. అలాంటి సుదర్శన లక్ష్మి నృసింహస్వామి స్తంభంలో నుంచి వచ్చినటువంటి నృసింహుడు 1 కోటి రూపాయలు పొందినాడు. 1 కోటి రూపాయలు పొందినాడు. హిరణ్యకశిపుడు 10 లక్షల స్వరూపాలు పొందినాడు. ఇది మనకు సుదర్శన లక్ష్మీ నృసింహ సహస్రనామంలో మనకు దొరుకుతుంది. ఎంత చదివితే కూడా తెలుస్తుంది ఇలాంటి కోటి యొక్క నృసింహం యొక్క స్వరూపాలను అని ఈ 10 లక్షల మన హిరణ్యకశిపులను సంహారం చేసి భగవానుడిని రక్షించినటువంటిది ఈ సుదర్శన సింహం. అలాగే మనకు ఉండేటువంటి యొక్క దోషాలు, పాపాలు, రోగాలు, శత్రువులు అందరినీ కూడా తొలగింపజేసి శరీర రక్షణ, గృహరక్షణ, ఆత్మరక్షణ, ప్రజారక్షణ, లోకరక్షణ చేసేటువంటి యొక్క ఈ యజ్ఞమే సుదర్శన లక్ష్మీ సింహం. అలాంటి యొక్క యజాన్ని
మనకు స్థానాచార్యులైనటువంటి ఒక పెద్ద పూజయ్యారు శ్రీ రతిమా లక్ష్మీ సింహాచార్యులు శ్రీనివాసాచార్య గారు ఆదేశ ప్రకారంగా బ్రహ్మోత్సవంలో మనము జరుపుకుంటున్నాం. ఇది దీని యొక్క ఫలాన్ని వెంకటేశ్వర స్వామి పాదాల యొక్క అర్పిస్తున్నాం. జై లక్ష్మీ చిన్న భగవానకి వెంకటేశ్వర భగవానకి వెంకటేశ శ్రీనివాస గోవింద వెంకటేశ్వర స్వామి ఏంటన్నా గోవింద అంటేనే సంతోషపడతారు. గోవింద
ఓ
ప్రవేశ్వరస్వామి అతో దేవా
నాదారి నేర్పు వారికి స్వాహ సంఘాలకి
Thank you.
హోమం జరపడం వల్ల మీ కుటుంబాలన్నీ కూడా అనేక విధంగా ఆత్మానం ఆగతాన్ సర్వాన్ భక్తాన్ చ ప్రోక్షయే దైవస్థం దైవస్థం కాదు
లైవ్ లైవ్ మోడీ 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 వచ్చాడు చూసావా? శ్రీ బాబారావు గారి దంపతులు వచ్చేశారు. అది ఎన్నిసార్లు నిర్మాణం చేసింది కనుక లక్ష్మీనారాయణ గారు సంవత్సరం కూడా మనకి పవిత్రోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో ఈ హవన సామగ్రి అనుకోండి, పూజా ద్రవ్యాలు అనుకోండి, ఇవన్నీ కూడా వారే కైంకర్యం చేస్తారు, వారి జీవితాంతం మనకి ఇస్తారని చెప్పేసి వారు వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజున సుదర్శన హోమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బాబునాయుడు గారి దంపతులకు సాక్షాత్తుగా కలిగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి వారికి అనేక శుభాశీస్సులు అందజేస్తూ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ కేకొండవాడ వెంకటరమణ గోవింద. అయ్యా సర్వే మంత్రహీనం ఇచ్చారు. యజమానులందరూ అక్షతలు తీసుకోండి. అందరి అక్షతలు కీర్తి చేస్తే పైన వాచన నేనందరికి ఇచ్చే బిడ్డ అక్షతన యజ్ఞేశ్వర సుప్రీత సుప్రసన్నో వరదో భూతు రాష్ట్రాంగం రమ్య ప్రవరముచ్చదే. అందరు కూడా యజమానులు ఈ మంత్రాన్ని చెప్పండి. కాయేన వాచ సాక్షాత్ శ్రీమత్సవచ్చే క్షేమం కరాయ రక్షణం శ్రీమంతరాయ.